వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మునగాకైతే తీసుకున్నానండి పప్పు చేద్దామనేసి. ఇంకా మునగాకు ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి. ఇది కడుక్కోకున్నట్లే ఉంటుంది, ఎందుకంటే వాటర్ పట్టదు కదా మునగాకి. టేస్ట్ అయితే పప్పు చాలా బాగుంటుందండి ఇది మునగాకు. ఇంకా ఇప్పుడు దొరికిందనేసి మునగాకు పప్పు అయితే చేస్తున్నాను. బాగా కడుక్కో, టేస్ట్ ఉంటుంది. ఎండగా తీసుకుని మళ్ళీ కడుక్కుంది. ఆకులకు కూడా మచ్చల కూడా ఉంటుంది దీనికి. లేదులే బాగుంది. ఏమైనా గుడ్డు ఏమైనా పెట్టింటే కదా ఉంటాయి. ఇదంతా వాటర్ అయితే పోయినాక గాలికి ఆరిపెట్టుకోవాలండి. ఫ్యాన్ గాలికి తడి ఉంటుంది కదా, అలానే వేస్తే బాగుండదు. తడి ఆరినాకైతే చేసుకోవాలండి పప్పు. ఫ్యాన్ గాలి పెట్టేస్తే ఒక 10 గంటలు ఆరిపోతుంది. ఇక్కడైతే నేను నీళ్ళన్నీ పోయినాకైతే ఆరబెడతానండి ఫ్యాన్ గాలికి. వాటర్ అన్ని పోవాలి. ఇక్కడైతే వాటర్ పోయినాకైతే ఆరేస్తున్నానండి మునగాకు. మునగాకు దొరికినప్పుడల్లా, వీలైనప్పుడల్లా, దొరికినప్పుడల్లా తినండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా మంచిది కంటికి. మన ఛానల్లో మునగాకు పౌడర్ కూడా చేశానండి. పౌడర్ ఉంది, పప్పు కూడా ఉంది. స్టార్టింగ్ అయితే పప్పు అయితే చేసామండి. మళ్ళీ ఇప్పుడు మునగాకు దొరికిందనేసి పప్పు అయితే చేసినా. కారం పొడి కూడా ఉందండి. మీకు టైం కుదిరితే తప్పకుండా వీడియో అయితే చూడండి. ఇలా అయితే ఆకెట్టుకోవాలండి బాగా పొడి పొడి అయ్యే వరకు అయితే. ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా ఆరిపోతుంది మనకు బాగా. ఏం చేస్తున్నా నేనా? అదే మునగాకు కడిగి పెట్టుకున్నాం కదా పప్పు చేస్తా. పప్పు మునగాక పప్పు, మునగాక పప్పు అన్నం అన్నం బియ్యము నానేసుకున్నాను ఇప్పుడే. అదేమి ఇంతకుముందే మిక్సీకి అయితే పట్టినాను నెయ్యి వెన్నపూస. వెన్నపూస అయితే ఇప్పుడైతే పట్టుకున్నానండి. ఇంకా మా ఆయన అయితే బయటకు వెళ్ళినాడనేసి పట్టి పెట్టేశాను. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇంకా 3వ సారి ఇట్లా కడిగేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తానండి. నెయ్యి అయిపోయిందనేసి ఇంకా వెన్నపూస కూడా ఇంట్లో పాలు మిగడనే తీసి పెడతానండి. ఇంకా అదే స్టోర్ చేస్తా ఫ్రిడ్జ్లో. ఒక 15 డేస్కి ఒకసారి లేదా 20 డేస్కి ఒకసారి అయితే చేస్తానండి. నీళ్ళు లేకుండా బాగా వండుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి మునగాకు పప్పు అలాగే రైస్ ఇప్పుడు నెయ్యి అయితే కాస్తున్నానండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నెయ్యి అయితే పెట్టేస్తానండి. ఇది ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్. నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ కొద్దిగా ఇంకా ఇక్కడైతే కందిపప్పు అయితే కడుక్కుంటున్నానండి. ఒక 2 టైమ్స్ అయితే
గిన్నెలన్నీ వంపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకుందామండి. వాటర్ వేసుకొని ఇక్కడ నెయ్యి అయితే పొంగొస్తుంది కదండి, ఇంకా ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇంకా ఈ స్పూన్ అయితే నేను ఇట్లా అడ్డం పెడతానండి. అడ్డం పెట్టడం వల్ల పొంగ అయితే బయటకు రాదు మనకు. స్లిమ్లో పెట్టేసుకొని ఇంకా ఇలా పెట్టేయాలండి, మనకు పొంగ అనేది బయటకు రాదు. ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి ఒకటి నాన్ స్టిక్ది. అందులోకి ముందుగా ఫస్ట్ మునగాకు అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇదిగా ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఈ కడిగి ఆరబెట్టుకున్న మునగాకు అయితే వేసుకోవాలండి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకొని వేసుకుంటే పప్పు అనేది మనకు చేదు రాదండి. ఇలా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. బాగా డ్రై కావాలి. కొంచెం ఇదైనాక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటా కొద్దిగా బాగా ఫ్రై అయినాక. ఇలా ఫ్రై చేయడం వల్ల పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా అలానే వేస్తే చేదు వస్తాయి కదా, అదే ఫ్రై చేసుకుని వేసుకుంటే కమ్మటి వాసన చారుకు చేదు పోతుంది దాంట్లో. ఈ వేపడం వల్ల చేదు పోతుంది మనకు. తింటే ఎన్నో పోషకాలు ఉన్నాయండి, కంటికి చాలా మంచిది, అలాగే జుట్టుకు గుండెకు చాలా మంచిదండి మునగాకు. ఎప్పుడు తప్పితే అప్పుడు చేసుకొని తినండి. మాకైతే ఇక్కడ చాలా తక్కువ అమ్మే వాళ్ళు అయితే తెచ్చినప్పుడైతే తీసుకుంటాము ఆకుకూర అమ్మే వాళ్ళు. కొద్దిగా వేగింది కదండి, కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఆకు. ఇలా కొంచెం కరకరలాడే వరకు బాగా వేగితే బాగుంటది. పప్పులో స్మెల్ అయితే వేగింది కదా, పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లకని. ఇంకా పప్పులోకి వేసి అంతే లోపల టమాటాలు అయితే కట్ చేసుకుంటానండి. ఇంకా లావా అయితే కట్ చేసుకోవాలి, ఉడికిపోతాయి కాబట్టి మనకు. నేను ఇక్కడ తీసేయాలంట పప్పులో తీసేయాలి, తీసేస్తాను లాస్ట్ వేసే తప్పుడు. ఇది ఏమి వాటర్ కిడ్నీ స్టోన్స్ అది ఉడకదంట అక్కడ, అట్లే ఉంటుందంట గట్టిగా. తీసేస్తా కదా నేను, చాలా వరకు అయితే తీసేస్తానండి. మనకు రాళ్ళు కూడా వస్తాయంటారు కదా, పాలకూర పప్పులు అయితే ఇట్లా పెట్టకూడదంట మళ్ళీ. ఏదంట్లకైనా తీసేస్తాను ఇప్పుడు, ఎక్కువ శాతం తీసేస్తానండి నేను ఎప్పుడో ఇంకొకసారి టైం ఉన్నప్పుడు, ఇంకా టైం లేనప్పుడు. ఇప్పుడు ఈ కందిపప్పులోకి 2 ఇలా చిన్న సైజు ఉల్లిపాయలు అయితే అలానే వేస్తుందండి పైన తొక్కు తీసేసి. అలాగే చింతపండు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. తర్వాత కారం వేసుకుందాం మళ్ళీ, అలాగే కొద్దిగా నూనె. తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను కదా, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చల్లారింటుంది కదా, ఇదైతే మునగాకు వేసుకుందామండి. ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు అలాగే వాటర్ అయితే వేస్తాను, తక్కువ వస్తుంది వాటరు ఊడకాలి కదా. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తా. ఒక 6 విజిల్స్ అయితే రానివ్వాలండి.
ఆఫ్టర్ 6 విజిల్స్. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడికిందండి, పప్పు అయితే నింపుతున్నా. ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి, సరిపడినంత. మళ్ళీ తర్వాత అయితే వేసుకోవచ్చు. ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నానండి పప్పుకి. ఇదైందండి కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకున్నాను. అలాగే ముందుగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్, బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి కూడా, వేసుకున్నాను. ఈ పోపు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయినాయి కదండి, మనము పప్పుకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ పప్పు నింపిన దాంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. చాలు. ఇంకా ఇందులోకి అయితే వేసుకున్నా, నిదానంగా వేసుకోవాలి. లేదంటే మనం సంతోషంగా ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కారం అయితే వేస్తానండి. టేస్ట్ చెక్ చేసుకున్నాను అప్పుడే, ఇదిగైతే పడుతుంది ఉప్పు. అలాగే కొద్దిగా కారం. పచ్చిమిర్చి కారం చాలా ఉన్నాయండి, అందుకనేసి కొద్దిగా అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఈ పప్పు ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే కారం అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం పచ్చి వాసన పోయేవరకు అయితే ఈ తాలింపు అంతా పప్పులోకి పడుతుందన్నమాట. బాగా పప్పు కూడా తాలింపులో చక్కగా ఉడుతుంది మనకు, ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకుంటే. ఇంకా ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత అయితే లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసేసుకొని దింపుకోవడమేనండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా మనకు మన పప్పు రెడీ అయినట్లే. ఎప్పుడైనా కానీ ఆకుకూర పప్పు చేసినప్పుడు ఆకుకూర ఎక్కువ ఉండాలి, కందిబ్యాలు తక్కువ ఉండాలండి. ఇంకా ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా సీసాలో అయితే చల్లారడానికి అయితే ఉడబోస్తున్నాను. ఇంకా నెయ్యి అయితే వచ్చిందండి. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.